కరెక్ట్ గా 4 మంత్స్ బ్యాక్ అంటే సెప్టెంబర్ 8 ఇదే కేసు నేను అని ప్రెస్ ముందుకు వచ్చి ఆయన మీద పెట్టిన, బాబు గారి మీద పెట్టిన కేసెస్ అన్ని అబద్దపు కేసెస్, ఆయన నిలబడవు, ఈ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ కక్షపూర్వకంగా ఏదో పెట్టారు కేసెస్, అవి ఏమి నిలబడు, ఆయన బయటకు వస్తారు అని చెప్పింది ఇదే కేసు నేను అని కట్ చేస్తే 4 మంత్స్ ఆగితే జస్ట్ ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు బాబు గారు మోసం చేస్తారంట, బాబు గారు మంచోళ్ళు కాదంట, లోకేష్ గారు చేతగానోడంట, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదంట, అసలు ఎమ్మెల్యేలు ఎవరు మంచోళ్ళు కాదంట. మరి ఎవరు మంచోళ్ళు, నువ్వు ఒక్కడవే మంచోడువా? అంటే ఒకళ్ళు వస్తున్నారంటే బై మిస్టేక్ ఆడికేదో జబ్బు ఉందేమో తప్పేమో అనుకోవచ్చు, 10 మంది వస్తున్నారంటే ఎవరు తప్పది, ఎందుకు వస్తారు? 2 సార్లు 2 టర్మ్స్ ఎంపీగా గెలిచిన మిమ్మల్ని వదులుకొని ఈ రోజు పార్టీ వద్దనుకుంది మిమ్మల్ని అంటే ఎందుకు వదులుకుంటుంది? 2 టర్మ్స్ గెలిచి ప్రూవ్ చేసుకున్నట్టు మీ లెక్క ప్రకారం మీరు గెలిచి ప్రూవ్ చేసుకుని ఉంటే మిమ్మల్ని ఎందుకు పార్టీ వదులుకుంటుంది? ఎందుకంటే పార్టీకి లాయల్టీ అండ్ డిసిప్లిన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పవర్ కాబట్టి. అది మీరు బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా, నాకు పవర్ ఇంపార్టెంట్, నేను స్వార్థపరుణ్ణి, నాకు ఎంపీ సీట్ ఇవ్వలేదు, నేను అలిగాను, నేను మాట్లాడుతున్నాను, అందుకే నేను పార్టీ షిఫ్ట్ అవుతున్నా అని చెప్పుకోవచ్చు కదా, నా కూతురికి ఇంకేదో అడిగాను పదవి అది ఇవ్వలేదు కాబట్టి నేను అసలు ఏ రోజు పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు కదా. నాకు గుర్తున్నంత వరకు పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి ధ్వంసం చేస్తే మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ట్రైన్లు పట్టుకుని బస్సులు పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు క్యాడర్ అక్కడ పార్టీ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తే మీరు కనీసం తిరిగి కూడా చూడలేరు, మీరు కానీ మీ అమ్మాయి కానీ ఆ రోజు బాబు గారి ఇంటి మీదకి వెళ్లి వైసీపీ గోండాలు సిగ్గు లేకుండా దాడి చేస్తే ఎవరు మళ్ళీ దాడి చేసింది? నువ్వెవరినైతే కుక్కవి వైసీ అవినాష్ కుక్క దేవినేష్ అవినాష్ని ఒక కుక్కతో పోల్చావు, అదే దేవినేని అవినాష్ మనుషులు దాడి చేయిస్తే నువ్వు కనీసం సపోర్ట్ చేసావా బాబు గారికి కానీ పార్టీకి కానీ ఆ రోజు నిలబడ్డావు? అండగా లేదు. పార్టీ ఇబ్బందుల్లో ఉండి పార్టీ క్యాడర్ అందరు అరెస్ట్ అవుతుంటే ఎంతమందికి సపోర్ట్ చేసావు చెప్పు, ఇప్పటికి ఎంతమంది కోసం నిలబడ్డావో చెప్పు. ఎవరికి నిలబడవు, ఎవరికి సహాయం చేయవు, నీకు మాత్రం పార్టీ హోదాలు ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. ఏంటి నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు మీకు స్వార్థం, వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు నాకు స్వార్థం ఉంది, నాకు పదవి ఇంపార్టెంట్ అని చెప్పుకుని వెళ్ళొచ్చుగా, బాబు గారు మంచోళ్ళు కాదు, లోకేష్ ఇంకేదో చేశాడు, ఎవరో ఏదో చేసే ఈ సొల్లు కబుర్లని ఎందుకు? ఏ రోజున నిలబడితే కదా పార్టీ గురించి. అమరావతి అంటే అవసరం లేదా? మరి అదే అమరావతి కోసం నీ కూతురు అంటే కేసినేని శ్వేత ముందస్తు పరిగెత్తుకొని వెళ్ళిపోయి స్లోగన్స్ ఇచ్చి అమరావతిని కాపాడుకోవాలి, అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఫార్మర్స్ అందరి ముందు నుంచి 40 ఫోటోలు దిగింది కదా. అంటే అవన్నీ ఇటు బోటకమా, ఎంత డ్రామా అంటే ఆ రోజు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు అమరావతికి సపోర్ట్ చేస్తావు, అంతేగా నువ్వు జెన్యున్ గా రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళ కోసం నిలబడవు అంతేగా. నీ స్వార్థం నీది, నీ కూతురికి పదవి వచ్చిందా లేదా, నీకు పదవి వచ్చిందా లేదా. ఈ రోజు కూడా నీ సొంత తమ్ముడైన కేసు నేను చిన్ని గారు నీ బ్లడ్ రిలేషనేగా, మీ ఇంటి మనిషేగా, ఆయనకి పార్టీలో ఉన్నత స్థాయి కల్పించినా సరే మీకు అసలు డైజెస్ట్ కూడా అవ్వట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇంకేంటి, ఇంట్లో వాళ్ళు కూడా ఎదుగుతున్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు, రేపొద్దున ప్రజల కోసం నిజంగా మీరు జెన్యున్ గా ఏదైనా చేస్తారని ఎవరు నమ్ముతాడు? ఆ మాట మాటికి మాటికి గొప్పలు, మేము చదువుకున్న వాళ్ళం, మేము గొప్ప వాళ్ళం, నాకు అయ్యి తెలుసు ఈ తెలుసు, నా కూతురు రటన్ టాటా దగ్గర పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తే ఏంటండి, మీ బ్రెయిన్ లో గుజ్జుండాలి కదా. ఎందుకు లేదు అంటున్నానంటే చదువుకున్నవాడు ఎవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు మామూలుగా అయితే, అన్లెస్ యువర్ రెడ్డి ఆర్ నీకేదైనా కులపిచ్చో లేదా ఇంకేదో పిచ్చి ఉంటే తప్పించి. ఈరోజు ఏ మొహం పెట్టుకుని అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు? ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే ఇప్పుడు కొడాలి నానిని అసహించుకున్నాం, మేము చూసాం ఆ ఎలాంటి క్యారెక్టర్, రోజాని చూసాం, తర్వాత దేవినేని అవినాష్ని చూసాం, వల్లభ నేను వంశీని చూసాం, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం అంతే. సో మా పార్టీలో ఉన్న స్క్రాప్ అంతా పక్క పార్టీలోకి వెళ్తే అక్కడేదో గొప్ప జరిగిపోద్దని ఏం కాదు, కాకపోతే నిన్నటిదాకా ఇక్కడ ఎంపీగా ఉండి 10 ఏళ్ళు తెలుసుకోలేని నిజాలన్నీ ఈ 4 రోజుల్లో ఏమైనా తెలిసేసుకున్నారేమో కావాలని పార్టీని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నోటుకొచ్చినట్లా వాగితే. ఇన్ని రోజులు మేము వైసీపీ లీడర్స్ మీద వీడియోస్ చేసాం, రేపు నుంచి మీ మీద కూడా చేస్తాం, మీరు కూడా వైసీపీలో ఇంకొక కుక్క అనుకుంటాం అంతే. ఐఎమ్ సారీ టు సే దిస్.